సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. నేను మీ సుమన్ టీవీ సిరి. గత 3 వారాలుగా మనం చూసుకుంటే కోల్కతా ఎన్సెల్కి సంబంధించి ప్రతి ఒక్కరు న్యాయం కావాలని పోరాటం చేస్తూనే ఉన్నాము. సో దానిలో భాగంగానే సుమన్ టీవీ కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ న్యాయం కోసమని కొన్ని వీడియోస్ అడ్వకేట్స్ని పెట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ని ఇస్తూ న్యాయం దిశగానే ముందుకు వెళ్తుందనేది ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉన్నాము. అండ్ మీరు అన్నట్టుగానే చాలా వరకు అక్కడ జరుగుతున్న ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా ఏమాత్రం డిలే చేయకుండా మీ అందరికి కూడా అందించడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ నిన్న మనం చూసుకున్నట్లయితే మన కోల్కతా ఇన్సిడెంట్స్లో అక్కడ నంబర్ మార్చ్ అనేది జరుగుతుంది. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఇంత డిలే ఎందుకు అవుతుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా వీడియోస్ రూపకంగా మీకు అందించడం జరుగుతుంది. న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఈ ప్రాసెస్లో డిలే జరగడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, కారణాలు ఏంటి అన్న వాటిని వాళ్ళ మనతో పాటు చర్చించడానికి జేపీ గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే జేపీ గారు. నమస్తే అమ్మా. సార్, 3 వారాలుగా కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి మేము చాలా వీడియోస్ చేస్తున్నాము. ఉమెన్ సేఫ్టీ వైపు మనం కనుక మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ మేమే తీసుకున్నా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే జస్టిస్ వైపు కనుక చూడాల్సిన అవసరం అంటే మనసు కొద్ది వెళ్తూ ఉంటుందా, అసలు ఏ విధంగా న్యాయం జరిగే అవకాశం ఉంటూ ఉంటుందని ప్రతి ఒక్క ఉమెన్ ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక మదర్గా, ఒక ఆడపిల్లగా నాకు ఆ ఇన్సెక్యూరిటీ ఉంది. దీనికి సంబంధించి జస్టిస్ వైపు ఏ విధంగా మనం మాట్లాడొచ్చు అంటారు? 3 రకాలుగా చూడాలి నా దృష్టిలో జస్టిస్ విషయంలో. ఒకటి, ఇంత అవ్యవస్థ ఉన్న దేశంలో కూడా, అరాచకత్వం వర్ధలుతున్న దేశంలో కూడా కనీసం ఇలాంటి సందర్భంలో అయినా కూడా వ్యవస్థ గట్టిగా పనిచేస్తుందా లేదా, దేశం అంతా మారాలేమని తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈవేళ ముందు ఇంత తీవ్రమైనటువంటి సమస్య వచ్చినప్పుడన్నా కూడా స్పందించాలి. మన దేశంలో ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, మిగతా ఎట్లన్నా ఎలక్షన్లు బాగానే కండక్ట్ చేస్తారు. ఓ పెద్ద తుఫాన్ వచ్చింది, మిగతా గందరగోళం ఎట్లన్నా కూడా తుఫాన్ వచ్చినప్పుడు కొద్దిగా సహాయక చర్యలు కానీ రక్షణ చర్యలు కానీ బాగానే ఉంటాయి. మనకి దుబ్బుకొప్ప తుఫాన్ వస్తాయి, లేకపోతే పెద్ద లాండ్ ఆర్డర్ ప్రాబ్లం, పెద్ద రైట్ అయింది, ఆ రైట్ని కంట్రోల్ చేయడంలో మనం సమర్థంగానే చేస్తాం. ఆ మాత్రం అన్న చేయకపోతే ఎట్లాగా, దీన్ని అలా తీసుకోవాలి. ఇది మామూలు నేరంగా చూస్తే దేశంలో ఏడాదికి 2-3 కోట్ల నేరాలు కనిపిస్తూనే ఉంటాయి, ఇష్ట అవుతాయి, అవన్నీ ఒక్కరోజు చేయలేం. కాబట్టి ఇలాంటి వాటిని అంటే సమాజం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసి కదిలించేటువంటి సంఘటనలు, సమాజంలో భయాన్ని పెంచేటువంటివి, వీటి విషయంలో అన్నా కూడా ఈ వ్యవస్థ వేగంగా, సమర్థంగా, నిష్పాక్షికంగా స్పందించకపోతే, నేరస్తుల్ని వెంటనే గుర్తించకపోతే, వాళ్ళకి కఠిన శిక్షలు 2 నెలల్లో పడే ఏర్పాటు చేయకపోతే, ఇలాంటి కేసులు ఉరిశిక్ష పడాలి ఖచ్చితంగా. అది లేకపోతే సమాజం భయకంపితం అవుతుంది. దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు కొంచెం స్పందించేది. మహాత్మాగాంధీని హత్య చేస్తే 48లో జనవరిలో చంపారు ఆయన, 48లోనే ఉరిశిక్ష పడింది, ఆ సంవత్సరంలోనే పడింది. టెక్నాలజీ లేని కాలంలో, ఉత్తరాలు తప్ప ఇంకోటి లేని కాలంలో, టెలిగ్రామ్ తప్ప ఇంకేది లేని కాలంలో 1 సంవత్సరంలో శిక్ష పడితే ఈనాడు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? ఇంత టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, వేగం పెరిగింది, ఇంత పెద్ద డాక్యుమెంట్ పంపించాలంటే ఇంత బటన్ నొక్కి వెళ్ళిపోతుంది మీకు. మరి ఏం చేస్తున్నట్టు మనం? అప్పుడు డబ్బులు లేవు, అప్పుడు మొత్తం భారతదేశ బడ్జెట్ 300 కోట్లు ప్రభుత్వానికి, ఇప్పుడు భారతదేశ ప్రభుత్వ బడ్జెట్ 45 లక్షల కోట్లు ఈ సంవత్సరం. ఇవన్నీ పెరిగితే మరి పని ఎందుకు పెరగట్లేదు? కాబట్టి కనీసం ఇలాంటి విషయాల్లో అయినా కూడా వేగంగా స్పందించే ప్రయత్నాన్ని ప్రభుత్వాలు చేయకపోతే ప్రజలకి వ్యవస్థ మీద విశ్వాసం పోతుంది. ఇది మొట్టమొదటిది. రెండోది, అన్ని నేరాలు ఇట్లా మనం ఒక్కరోజు చేయలేము, ఎందుకంటే వ్యవస్థను బాగు చేయాలి. ఇలాంటి కేసులు అరుదుగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకుని వ్యవస్థ మొత్తం దాన్ని పనిచేయచ్చు. కానీ 100,000 నేరాలకు అన్నీ ఎట్లా చేస్తాం మనం? వ్యవస్థను మార్చాలి. వ్యవస్థను మార్చడం కోసం చాలామంది పోరాడుతున్నాం. నా మట్టుకు నన్ను పరిపాలనా సంస్థల సంఘంలో ఇంత పెద్ద రిపోర్ట్ రాశాను, అంతా నేను రాసింది ఆ నివేదిక. కమిషన్ మొత్తం దాన్ని ఒప్పుకున్నా కూడా ప్రధానంగా దాన్ని రాసింది, దాన్ని ఏర్పాటు చేసింది నేను. దానిలో సవివరంగా న్యాయ వ్యవస్థలో ఏం మార్పులు కావాలా, నేర పరిశోధనలో ఏం మార్పులు కావాలా, ఫారెన్సిక్స్లో ఏం మార్పులు కావాలా, ప్రాసిక్యూషన్లో ఏం కావాలా, మరి నేర పరిశోధన పద్ధతులు ప్రొసీజర్లో అంటారు, దానిలో ఏం మార్పులు కావాలో చాలా సవివరంగా తయారు చేశాం. ఎన్నో నివేదికలు వచ్చినాయి. మాలిమత్ కమిటీ నివేదిక ఇచ్చింది, మిగతా సమాచారం ఉంది, ఊరికే బూజు పడుతున్నాయి అంతే. కనీసం ఇప్పుడైనా మేలుకుని దీర్ఘకాలంగా కావాల్సిన మార్పులు చేయాలి. మూడోది ఇంకొకటి ఉంది మహిళల విషయంలో. మగవాడిగా నేను వింటమే కానీ నాకు అనుభవం లేదు కదా మహిళల అనుభవం. ఆ అనుభవం అన్నది మీకు, మీలాంటి వాళ్ళు వర్క్ కోసం వెళుతున్నప్పుడు కానీ, లేకపోతే ఒక సినిమాకి వెళ్ళినప్పుడు కానీ, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ, ఈ దేశంలో ప్రతిరోజు చాలా రకాలైనటువంటి హింసకు గురవుతున్నారు. అన్ని అత్యాచారాల దాకా వెయిట్ చేయక్కర్లా మనం. మిమ్మల్ని అశ్లీలంగా మాట్లాడడం కానీ, మీ శరీరాన్ని వర్ణించడం కానీ, ఏలవేయటం కానీ,
రకరకాలుగా చేయడం కానీ, సినిమాల్లో కూడా ఇదేదో చాలా హీరోయిజం అన్నట్టుగా చూపెడుతున్నారు. మనకేమవుతుంది, మనకి ఒక తెలుగులో సామెత ఉన్నది, తోటకూరనాడే కనుక అదుపు చేస్తే హచ్చదాగా వచ్చేది కాదు. ఈ చిన్న నేరాలని అప్పుడు అదుపు చేసే సమాజం కనుక చిన్నదో పెద్ద శిక్ష వేసి ఒక 1,000 రూపాయలు 2,010 జరిమానా వేసి 3 నెలలు 3 ఏళ్ళు ప్రొబేషన్లో పెట్టి, అరే ఇంకోసారి జరిగితే నువ్వు స్టూడెంట్గా ఉండవు, నువ్వు సీట్ పోతుంది, లేకపోతే నీకు ఉద్యోగ నగుడు కావు అని చెప్పి భయం పెట్టారనుకోండి, 2 సార్లు చేస్తే గ్యారంటీ నెల 2 నెలలు జైలుకి వెళ్తామని చెప్పని, ఒక సమాజంలో ఒక భద్రమైన వాతావరణం వస్తుంది, తప్పు చేస్తే సమాజం క్షమించదనేటువంటి వాతావరణం వస్తుంది. అది ఇప్పటికి కూడా చేయాలి, కనిపించట్లేదు సార్, ఇప్పటికి కూడా చేయాలి. నేనే ఒక చట్టాన్ని తీసుకొచ్చాను 2009లో ఈ దేశంలో పార్లమెంట్ ఏకగ్రీవంగా ఒక చట్టం తీసుకొచ్చింది, స్థానిక న్యాయాలయాల చట్టం. దాని ప్రకారం సమ్మరీ ట్రయల్స్ చేసి వారం 10 రోజుల్లో ఒక చిన్న శిక్ష కాపాలను వేసేయచ్చు. చట్టం కూడా చేసాం, కేవలం మా ఒత్తిడి మీద చట్టం వచ్చింది కానీ అమలు చేయాలన్న కోరిక ఎక్కడ లేదు. మూడోది, బొంబాయి లాంటి చోట్ల మీ పత్రికలో మీరు కూడా చూసుంటారు, అడపదడపై లాంటి సంఘటన ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే ట్రైన్లో వెళుతున్నప్పుడు మిగతా వాళ్ళంతా తెలియనట్టుగా తగలా చెప్పుకుంటారట. మీ కళ్ళెదురుగా జరుగుతుంటే ప్రతిదానికి పోలీసులు ఎక్కడ వస్తారమ్మా? ప్రతి మనిషికి ఒక పోలీసులు ఏ దేశంలో పెట్టగలదా? నిజంగా ఒక వ్యవస్థ నిలబడేది ఆ సమాజంలో ఉన్న ప్రజల వల్ల. ఇలాంటప్పుడు కూడా ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే చేసుకుంటే కూడా నేను అడ్డుకోకుండా పిరికివాడిలాగా భీరువుగా నాకెందుకులే అనుకున్నట్టయితే ఆ సమాజాన్ని మనం క్షమించకూడదు. కాబట్టి మనం కూడా అంతర్ముఖం కావాలి, మనం సిగ్గుపడాలి. నా ఇంట్లో ఆడపిల్లకి జరిగితే నేను స్పందించేది, వేరే నాకు తెలియని ఆడపిల్లకి వెళ్తుంటే మన సమాజంలో ఆడపిల్ల కాదా, ఆడపిల్ల మీద వాడు గోండా పిచ్చి పెన్షన్లు చేస్తుంటే నేను మనం ఊరుకుంటానా? ఎట్లా? దానికి సిద్ధం కావాలి. ఫైనల్గా మన కుటుంబాలు ఆలోచించాలి. ప్రతి కుటుంబంలో ఆడ మగ పిల్లలుంటే ఇప్పటికి కూడా మగపిల్లని ఒక రకంగా చూస్తున్నాం, ఆడపిల్లని ఇంకో రకంగా చూస్తున్నాం. ఉంది సార్, ఆ సిస్టమ్ ఇప్పటికీ ఉంది. అసలు అక్కడి నుంచే వస్తుంది. ఈ సమస్య అంత ఏంటంటే, మనకి సమాజం కొన్ని రకాలుగా మారిందనుకున్నా కూడా మగపిల్ల వాళ్ళకి ఒక ఎంటైటిల్మెంట్, ఆడపిల్ల తక్కువ నేను ఎక్కువ అన్న భావాన్ని వాళ్ళకి తెలియకుండానే చిన్నప్పటి నుంచి మనం నూరిపోస్తున్నాం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక ఆడపిల్ల బయటికి రావాలి అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక్క అమ్మాయి సింగిల్గా రావడానికి అస్సలు ధైర్యం చేయట్లేదు, చాలా భయపడుతున్నారు అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇందులో అభయ కేసులో కనుక న్యాయం జరగాలి అంటే మమతా బెనర్జీ రిజైన్ చేస్తే న్యాయం జరుగుతుందా, లేదు అంటే ప్రభుత్వం మారితే న్యాయం జరుగుతుందంటారా, లేదంటే చాలామంది కూడా ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, వెంటనే అరబిక్ కంట్రీస్లో ఎలా అయితే పనిష్మెంట్ చేస్తారో ఆ విధంగా కఠినంగా శిక్షించాలి అని చెప్తున్నారు. అసలు న్యాయం అంటే ఈ కేసులో ఏ విధంగా జరిగే అవకాశం ఉంది సార్? ఎలా జరిగితే న్యాయం జరుగుతుంది? ఇప్పటికి కూడా అన్ని కేసుల్లో కాకుండా ఎలాంటి అరుదైన భయంకరమైన కేసుల్లో 2 నెలల్లో శిక్ష పడే ఏర్పాటు చేయడం సాధ్యం. కానీ వ్యవస్థ సంకల్పించాలి. రాజకీయాలకు అతీతంగా, పార్టీలు పక్షపాతాలకు అతీతంగా అలసత్వాన్ని, అవినీతిని, పక్షపాతాన్ని మిగతా వాటిలో ఎట్లా ఉన్నా కూడా ఎలాంటి కేసుల్లోనూ కూడా ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలో కూడా అలసత్వము అవినీతి రాజకీయాలు అంటే ఎట్లా? రోజు మన పరిపాలనలో ప్రతిరోజు మనకు అవినీతి ఉంది, లంచాలు ఉన్నాయి, అలసత్వం ఉంది, పక్షపాతం ఉంది, మనందరికీ తెలుసు. యుద్ధం అప్పుడన్నా మనం వస్తే మనం క్షమిస్తాం? ఇది ఇలాంటివి ఒక జాతికి జీవన మరణ సమస్యలు. సమాజం మొత్తాన్ని కల్లోలపరుస్తున్నప్పుడు, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నప్పుడు ఎక్కడన్నా స్పందించాలి వెంటనే. అది చేయకపోతే ఖచ్చితంగా దానికి అందరూ బాధ్యత, కోర్టులు బాధ్యత తీసుకోవాలి, పోలీసులు బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, ప్రాసిక్యూషన్ బాధ్యత తీసుకోవాలి. మమతా బెనర్జీ మరొకడు రాజీనామా చేస్తే పరిష్కారం ఎట్లా అవుతుంది? నిజానికి మనం ఎప్పుడైతే రాజకీయ కోణం నుంచి దీన్ని చూస్తున్నామో, ప్రతిదీ ఈ దేశంలో రాజకీయం తప్ప ఇంకోటి లేకుండా పోయింది. మనం ఇక రాజకీయం ప్రధాన పాత్ర వహిస్తుంది, మనం అయితే అన్ని పక్కన వెళ్ళిపోతాం. ఆవిడ దిగిందా లేదా, తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతాడు, వాడు మంత్రి ఎవరు అవుతాడు, వాడు పదవులు వాడికి వస్తే వాడు ట్రాన్స్ఫర్ వాడు చేస్తారు, ఈ గొడవలు ఉంటాం కానీ న్యాయం సంగతి మర్చిపోతున్నాం. కాబట్టి అది సమస్యని పక్కదో పట్టించడం తప్ప, మమతా బెనర్జీ మంచిదా చెడ్డదా ప్రజలు నిర్ణయించుకోనివ్వండి ఎలక్షన్ వచ్చినప్పుడు. అంటే మమతా బెనర్జీకి ఒత్తాస ప్రకటన కాదు నేను చెప్పేది, ఏ ప్రభుత్వమైనా, నరేంద్ర మోదీ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వానికి ఒక కాలం పరిమితి పెట్టి మనం పెట్టినప్పుడు ఆ సమయంలో వాళ్ళు పని చేసే చేయనివ్వండి, తప్పు జరిగితే విమర్శించండి, పరిష్కారం చూపెట్టండి, నిరసన తెలపండి, కోర్టులు ఉన్నాయి, లేకపోతే మిగతా పద్ధతులు ఉన్నాయి, పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది. అంతేగాని ప్రతిరోజు ప్రభుత్వాన్ని ప్రతిదానికి దింపుతామంటే దేశంలో అరాచకత్వం పెరుగుతుంది, తప్ప పరిష్కారం కాదు. పేరెంటింగ్లోనే తెలియకుండా ఇంట్లో ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు ఉన్నప్పుడు అబ్బాయికి ఒకలా అమ్మాయిని ఒకలా మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్గా మనం ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళ తల్లి మాటలు ఆ ఇంటర్వ్యూ మనం చూసినప్పుడు కూడా మా అబ్బాయి అలాంటి వాడు కాదు, ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడని తల్లి చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ మనం చూస్తే మనం దిగ్భ్రాంతి గురి చేసే విధంగానే సంఘటన అయితే జరిగింది. ఒక ఆడపిల్ల అంతలా అతి కిరాతకంగా చంపబడడం అనేది ఎవరు ఊహించలేని సందర్భం అది.
పేరెంటింగ్లో పేరెంట్స్ పిల్లల్ని ఎలా గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటారంటే, బయటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా ఏం చేస్తున్నారన్నది ఏ పేరెంట్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గమనించలేని పరిస్థితి అనే చెప్పాలి. మనకి మొక్క వంగనది మౌనం వంగుతుందా అనే సామెత ప్రతి ఇంట్లో ఉన్నది. అది ఈ గోల్డ్ గురించి మాట్లాడుకో, మన ఇంటి గురించి మాట్లాడుకోవాలి. ఆడపిల్ల గురించి ఎక్స్పెక్టేషన్ ఏంటి? వంటలో సాయపడుతుంది, వడ్డిస్తుంది, భోజనం అయిపోయిన తర్వాత కంచాలు కడుగుతుంది. మగపిల్లాడు కంచం కడిగే ప్రయత్నం చేశాడు అనుకో, నీకెందుకు మగపిల్లాడు ఏం చెప్పి మనమే ఆపడానికి ట్రై చేస్తాం. అంటే మనకు తెలియకుండానే మనలో దురుద్దేశం ఏం లేదు, ఏ తల్లికి దురుద్దేశం ఉండదు తండ్రికినే. కానీ ఒక సాంప్రదాయ వాసనల వల్ల మనం ఆడపిల్లని సమానంగా చూస్తాం అనుకున్నా కూడా మగపిల్లాడికి ఒక ఆధిపత్య ధోరణి, వాటికి ప్రత్యేక హక్కులని ఆడపిల్ల అణిగిమణిగి ఉండాలని చెప్పని. అందుకనే నగర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో మీరు హింస పెరిగినప్పుడు మీరు చూస్తే రెండు కనిపిస్తాయి, అన్ని కేసులు కాకపోయినా చాలా కేసులు కనిపిస్తాయి. ఆడపిల్లకు సక్సెస్ఫుల్గా ఉంటే ఏదో ఒక రంగంలో, మగవాడికి ఆ సక్సెస్ లేనప్పుడు అందులో విద్యలో మిగతా రంగాల్లో ఆడపిల్లల మగపిల్లల కంటే ఎక్కువ రాణిస్తున్నారు. వీడు చాలా కర్కశంగా ఎదురు తిరుగుతున్నాడు. అందుకని ఇలాంటి నేరాలు కూడా మీరు చూసినట్టయితే పెద్దగా జీవితంలో విద్యలోనూ వృత్తిలో విజయం సాధించినటువంటి మగవాళ్ళు దానిలో పై స్థాయిలో పోలిస్తే కొంచెం పై స్థాయిలో ఉన్న ఆడపిల్ల మీద మరింత కర్కశంగా పడుతున్నారు. అంటే మనం మగపిల్లల్ని పెంచే తీరు కుటుంబంలో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, అందులో ఏంటంటే ఆ చిన్న వయసులో హార్మోన్స్ ఉంటాయి, మరి ఆకర్షణ ఉంటుంది. మగపిల్ల ఆడపిల్లతో, ఆడపిల్ల మగపిల్లతో మాట్లాడాలని కోరిక ఉంటుంది, తప్పేం కాదు అది. కానీ దానికి మనం ఆరోగ్యకరమైనటువంటి ఏర్పాట్లు చేయకపోయినట్టయితే, ఏది సభ్యత ఏది సంస్కారం ఏది కాదు అర్థమయ్యేటి చేయకపోయినట్టయితే, మన ఇంట్లో మన ముందు మా పిల్లాడు బ్రహ్మాండంగా ఉండొచ్చు, కానీ బయట ఎంత రాక్షసుకున్నా మనకు అర్థం కాదు. తల్లిదండ్రులకు ఆ పిల్లలెప్పుడు శ్రీరామచంద్రులే, కానీ సమాజంలో ఏం చేస్తున్నారు అన్నది కదా. అంచేత నేను ఎప్పుడు చెప్పేది, ఒకటి మనం ఎలా పెంచుతున్నామో, రెండు చిన్న పొరపాటు జరిగినా కూడా ఆడపిల్ల మీద కొంచెం ఇష్టం వచ్చింది మాట్లాడాడు అంతకంటే ఏం జరగలేదనుకోండి, దాన్ని చిన్నదిగా భావించుకున్న ముందు వాడికి చిన్న శిక్ష చేయండి. ఒక 10,000 పిజర్మాన్ ఇవ్వండి, అందరికి తెలిసేట్ చేయండి, ఆ స్కూల్కి ఆ కాలేజ్కి ఇన్ఫామ్ చేయండి, ఆ ఎంప్లాయర్కి ఇన్ఫామ్ చేయండి, రెండోసారి జరిగితే జైల్లో పెట్టండి, ఉద్యోగం పోయి ఏర్పాటు చేయండి, ఆ జరుగుతుందన్న భయాన్ని కలిగించండి, వెంటనే జరిగే ఏర్పాటు చేయండి, అప్పుడు ఒక ప్రశాంత వాతావరణం వస్తుంది. అది లేకపోతే ఏమవుతుంది, నా భయం ఏంటంటే నేను నిజాయితీగా చెప్తున్నాను, మన ఇళ్ళల్లో కూడా ఇలాగ స్పందిస్తాం, అమ్మాయి బయటకు వెళ్ళింది అనుకోండి ఏదో పని మీద, కొంచెం లేట్ అయింది అనుకోండి రావటం, మనం ఏం చెప్తాం అమ్మాయి కానీ నాన్న ఒంటరిగా రా బాబు రిస్క్, మనం ప్రేమ ఉండొచ్చు అక్కడ, కానీ చివరికి ఏమవుతుంది అమ్మాయి స్వేచ్ఛను మనం అరికట్టేస్తుంది. కాలక్రమేణా ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దమ్మా ఈ గొడవ అంతా ఎందుకు, నువ్వు ఇంట్లో వండుకో అంటున్నా, అది పరిష్కారం ఎట్లవుతుంది, అది 100 ఏళ్ల క్రితానికి వెళ్ళవుతుంది. కాబట్టి మనం స్వేచ్ఛని కాపాడుతూ భద్రత ఇవ్వాలి తప్ప, స్వేచ్ఛను అణిచివేసి భద్రత ఇస్తాము, ఇంట్లోనే ఉండు నీకు పరదా వేస్తామని చెప్పంటే అది బానిసత్వం అవుతుంది. అందుకే ఇలాంటి కేసుల్లో మనం స్పందించాలి గట్టిగా. అండ్ భద్రత అన్నారు కాబట్టి సార్, ఇప్పుడున్న మహిళలకి ఏ విధంగా ప్రభుత్వం తరపు నుంచి ఇంకా భద్రత ఇచ్చే అవకాశం ఉందంటారు, అంటే ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు పెద్ద విషయాల కోసం ఆగకుండా, ఇంత భయంకర నేరాలు వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా, రోజువారీగా జరిగే చిన్న స్థాయి మహిళల మీద హింస ఉంటే దాన్ని అరికట్టడం కోసం చట్టాన్ని బలంగా ఉపయోగించాలి. స్థానిక న్యాయాలయాలు సమ్మరీ ప్రొసీజర్స్తో ఆడపిల్ల మీద కన్నెత్తినట్టయితే, ఆడపిల్ల మీద పనిమతి లేకుండా ఒంటి మీద చేయవేసినట్టు తాకే ప్రయత్నం చేస్తే, ఒక మాట కనుక అన్నట్టయితే దురుసుగా, వాడికి వెంటనే చిన్న శిక్ష పడుతుంది గ్యారంటీగా పడుతుందన్న నమ్మకాన్ని కలిగించాలి. నా దృష్టిలో అది హై ప్రయారిటీ. అది చేయకపోతే మనం ఆ భద్రతమైన వాతావరణాన్ని కల్పించాలి. ట్రూ సార్. ఎస్, సోషల్ మీడియా ఇంతగా పెరిగిన తర్వాత ఏదైతే మనం చూస్తున్నామో, మినిట్ టు మినిట్ అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా స్పందిస్తుంది అన్న వాటిపైన ఎప్పటికప్పుడు మనం వాచ్ చేస్తూనే ఉన్నాం. టీవీల ఆధారంగా కావచ్చు, ఎప్పుడైతే అరచేతిలోకి మొబైల్ వచ్చిందో ప్రతి ఇన్స్టెంట్ చేతిలోనే కనిపిస్తుంది. సో మమతా బెనర్జీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వాల వైపు వెళ్ళిపోతుంది, ఇన్స్టెంట్ వైపు కాకుండా మనం మాట్లాడుతూ ఉన్నాము. కానీ సెక్యూరిటీ వైపుకి వచ్చేసరికి మాత్రం, ఆవిడ కూడా ఒక లేడీ అండ్ హోంమంత్రిగా కూడా ఉన్నారు ఆవిడ, అండ్ దాంతోపాటు చీఫ్ మినిస్టర్ ఆవిడ, అండ్ దాంతోపాటు విద్యాశాఖ మంత్రి అని కూడా చెప్తూ ఉన్నాము. యాక్షన్ అనేది డిలే అవ్వడానికి ఫెయిల్యూర్గా మనం ఏమైనా చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఆవిడ స్పందన చాలా విచిత్రంగా ఉంది. మన దేశంలో చాలా ప్రభుత్వాలు అసమర్థమైనవి, అవినీతిమైనవి, చట్టబద్ధ పాలన లేదు, పడుతున్నవాడు దెబ్బరే. కానీ కనీసం ఇలాంటి సంఘటన జరిగినప్పుడైనా ఆ ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా సమాజం అవసరాలని భావాలని గుర్తించి చాలా తీవ్రంగా స్పందిస్తాయి. కొన్ని సందర్భాల్లో చట్ట విరుద్ధంగా కూడా స్పందించవచ్చు. ఉదాహరణకి దిశ కేసులో మరి కోర్టులు తలవ చూస్తున్నామని చెప్పి చంపారేశారు. చంపడం తప్పని దానికి ఎప్పుడు వ్యతిరేకం, కానీ కనీసం ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ప్రజల్లో ఇంత అశాంతి ఉన్నది, ఇంత భయాందోళన ఉన్నది, భయాందోళన మనం వాళ్ళని వాళ్ళకి ఊరట కలిగించాలి, ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం ఉన్నది. పద్ధతి కాకపోవచ్చు,
మమతా బెనర్జీ ప్రభుత్వం చాలా విచిత్రంగా బాధ్యత అంతా ఆవిడ చేతుల్లో ఉండి, అధికారం అంతా ఆవిడ చేతుల్లో ఉండి, సమస్య మీ రాష్ట్రంలో ఉండి ఆవిడ ప్రదర్శనలు చేయటం ఏంటి, ఆవిడ నినాదాలు అవ్వటం ఏంటి, నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా అంటే నాకు ఆలిస్ ఇన్ వండర్లాండ్ లాగా ఉంది, ఇది మామూలు ప్రపంచంలాగా అనిపించట్లా. విజ్ఞత గల వాళ్ళకి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సర్వాధికారాలు ఉన్నాయి శాంతి భద్రతల్లో, బాధ్యత అంతా అక్కడే ఉంది. మీరు చేయాల్సిన మీరు చేయకుండా మీరు హర్తాళ్ళు చేయటం ఏంటి, మీరు నినాదాలు అవ్వటం ఏంటి, మీరు ప్రదర్శనలు చేయటం ఏంటి, ఇక దానికి నా దగ్గర సమాధానం అంతకంటే లేదు. ఇది ఒక అంటే ఒక విచిత్రమైన రాజకీయ యుగంలో ప్రవేశించారు. దాంతో ఏమవుతుంది, ఆవిడకి మత్తు ఇచ్చేవాళ్ళంతా ఆవిడ పక్కన జిందాబాదు, వ్యతిరేకించే వాళ్ళంతా ఆవిడ మురదాబాద్, అంతా అసలు విషయం పక్కన వెళ్ళిపోతుంది. అందుకే రాజకీయం వద్దు, రాజీనామా సంగతి మాట్లాడద్దని చెప్పే కారణం అది. ఆవిడ మంచిదా చెడ్డదని కాదు, ప్రతిదాన్ని రాజకీయం ఏం చేసేసరికి ఆ కోణం నుంచి చూస్తున్నాం తప్ప ప్రజల కోణం నుంచి చూడలేము. అండ్ అలాగే సార్, మనం చూస్తే ఇక్కడ ఆ అమ్మాయికి పడ్డ నరకయాతన అంతా ఇంత కాదు అని చెప్పచ్చు. అంతలా క్రుయాలిటీగా అంత విధంగా చంపడానికి, ఆ మైండ్ సెట్ డెవలప్ అవ్వడానికి పేరెంట్స్ అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే సార్, ఒక్కసారి ఆ పేరెంట్ యాంగిల్లో మనం చూస్తే రెండు రకాలుగా మీరు చూడండి. ఒకటి కుటుంబంలో పెంచే తీరు, సమాజం చూసే తీరు కొంత ప్రభావితం చేస్తుంది. రెండు, ఎలాంటి సమాజంలోనైనా కూడా కరడిగట్టు నేరస్తులు కొందరు ఉంటారు. మానవ సమాజంలో మన దురదృష్టం కొద్దీ వైవిధ్యాల్లో, ఇక దానికి మనకి అందుకనే శిక్ష తప్పదు. అంటే కొందరు శిక్షలు వద్దని చెప్పి అనేది నేను ఒప్పుకోను, కఠిన శిక్షలు వద్దని కొందరు ఉంటారు, నేను అది కూడా ఒప్పుకోను. మనం వాళ్ళకి రిఫర్మేటివ్ సిస్టమ్ అంటాం. ఆవేశంలో ఏదో ఎవరి మీద దెబ్బేశాడు కోపం అణుచుకోలేక, తప్పైనా కూడా ఆవేశం కొద్దీ వచ్చింది, ఇంకేదో జరిగింది, అప్పుడు వాళ్ళు కొంతకాలం శిక్ష ఇస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు, మంచి మనసు మారుతుంది, బుద్ధి వస్తుంది. కానీ ఇలాంటి కరడుగట్టిన నేరస్తులకి మనం మారడం అనే సమస్య లేదు. వాళ్ళని కఠినంగా శిక్షించి సమాజానికి చెడ పరుగులని మనం తెలిచి తీసివేయకపోతే సమాజం ఇప్పుడు ప్రమాదంలో. అందుకనే కఠిన శిక్ష కూడా అవసరం. అంతేగాని మీరు ఎంత బ్రహ్మాండంగా పరిపాలన చేసినా, కుటుంబాలు బాగున్నా కూడా కొంత పరిస్థితి మారుతుంది. కానీ కరడుగట్టిన నేరస్తుల నుంచి సమాజాన్ని కాపాడాలంటే శిక్ష ఒక్కటే, దండన ఒక్కటే, వేగంగా శిక్ష పట్టడం మార్గం. రెండోది, మరొకటి, ఇది కొంచెం ఈవేళ ఇవాళ పరిస్థితుల్లో ఇలాంటి చర్చ చాలామందికి ఇష్టం ఉండదు, కానీ మనం కొంచెం లోతుకి వెళ్ళాలి. ఒక్క అత్యాచారం జరిగినా కూడా భయంకరమైనది, సహించాలనేది. కానీ సమస్యని మరింత ఎక్కువగా మనం పెద్ద చేసి చూసినట్టయితే నా భయం ఏంటంటే ఆడపిల్లల్ని మనం బానిసలు చేసేస్తాం. ఉదాహరణకి కొన్ని టీవీ ఛానళ్ళు కూడా నేను చూశాను, సోకాల్ నేషనల్ ఛానళ్ళలో గణాంకాలు ఏమీ తెలియకుండా ప్రతి గంటకి కొన్ని వేల అత్యాచారాలు భారతదేశంలో జరుగుతున్నాయని పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నాన్ సెన్స్. ఒక్కటి జరిగినా కూడా భయంకరం, అతిశయోక్తులు చెప్పక్కర్లా. అతిశయోక్తులు చెప్తే ఏమవుతుంది, భయానక వాతావరణాన్ని మనమే సృష్టించి సమస్య పరిష్కారం చేయకుండా సమస్యను మరింత జట్లం చేస్తున్నాం. ఆ నిర్భయ కేసు జరిగినప్పుడు బీబీసీ సిఎన్ఎన్ వాటిలో నేను చాలా జాగ్రత్తగా చూశాను వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేశారని చెప్పాను. బీబీసీ నాకు చాలా ఇష్టమైన ఛానల్, నేను పెరిగిందంతా బీబీసీ వింటూ, కొన్ని ఏళ్ల పాటు రోజు కొన్ని గంటలు బీబీసీ విని ప్రపంచానికి వచ్చి, ఆ రోజులు ఇంకేం ఉండే కాదు, ఇంటర్నెట్లు ఇవేం లేవు, దాని నుంచే నేను ప్రపంచం గురించి నేర్చుకున్నాను. అలాంటి బీబీసీలో కూడా, ప్రామాణికమైన ఛానళ్ళలో కూడా భారతదేశాన్ని ప్రపంచ రేప్ క్యాపిటల్గా వర్ణించారు. గణాంకాలున్నాయా? లేవు. భారతదేశంలో ఏడాదికి రోజుకి సుమారుగా 100 జరుగుతాయి అత్యాచారాలు. ఒక్కడ జరిగిన అన్యాయమే, కానీ మనం వాళ్ళ సంఖ్యలు చూసుకోవాలి, 100 జరుగుతాయి. బ్రిటన్లో మనలో 4% ఉంది, రోజుకి బ్రిటన్లో 50 జరుగుతాయి, మనలో 25వ వంతు జనాభా ఉంది. అమెరికా ఉంది, మనలో 4వ వంతు జనాభా ఉంది, అమెరికాలో రోజుకి 300 జరుగుతాయి. కాబట్టి మనం సమస్యని ఎలా ఎదుర్కోవాలనేది వ్యూహాత్మకంగానూ రేషనల్గా ఉండాలి తప్ప, ఎక్సెసివ్ ఇమోషన్ తీసుకొచ్చి భయభ్రాంతులు చేసే సమాజంలో ఆడపిల్ల బయటకు వెళ్ళకూడదని నా మటుకు నేను కూడా ఎన్నో సందర్భాల్లో మా అమ్మాయి బయటకు వెళ్తే ఒక సాయంత్రం 5 6 దాటితే అమ్మ ఒంటరిగా రావద్దు, ఎవరో ఫ్రెండ్తో రా, లేదంటే నేను వస్తాను డ్రైవ్ చేసుకొస్తాను, డ్రైవర్ నా లేకపోయినా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, భయం పెరిగిపోతుంది. ఆ భయం లేని వాతావరణం కల్పించాలి, కానీ భయాన్ని పెంచేసి ఆడపిల్లలకి సంకెళ్ళి ఇవ్వటం అనేది మనం వెనక్కళ్ళం అవుతుంది. అందుకని చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. సో చివరిగా ఒక్క ప్రశ్న సార్, మీరు అన్నట్టుగానే యావత్ ప్రపంచం కోల్కతా ఇన్సిడెంట్తో ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పాలి. ఆడపిల్లని కన్నా ప్రతి తల్లి తండ్రి, ఆడపిల్లలు చూస్తున్న ప్రతి ఆడపిల్ల కూడా, ఇన్సిడెంట్ని చూస్తున్న ప్రతి ఆడపిల్ల కూడా భయభ్రాంతులకు గురయ్యారు. బయటికి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు. ఉద్యోగంలో ఒక గంట ఎక్స్ట్రా పనిచేయాలంటే తెలియని ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. 30-40 ఏళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయామా మనం, అన్న ఆ ప్రపంచంలో ఉన్నామా అని అనిపిస్తుంది. తల్లిదండ్రులకి చివరిగా మీరు ఏం చెప్తారు మీ అనుభవం నుంచి?
ఎలాంటి మార్పులు వస్తే మన మన పిల్లలకి భద్రత ఉంటుందో దానికోసం గట్టిగా ఒత్తిడి తండి, కానీ ఆవేశంగా అతిగా స్పందించి ఆడపిల్లలకి సంకెళ్ళి వేయొద్దు. రెండు, పిల్లల్ని పెంచడం నుంచి మీరు ఇవాళ మీరు పిల్లల్ని పెంచేసరికి మీరు మన తాత అమ్మమ్మ నాయనమ్మ కావచ్చు, మీ మనవాళ్ళు మనవాళ్ళు అన్నారు, అప్పటి నుంచే ఇతర జెండర్తో ఏ రకంగా ప్రవర్తించాలి, ఆరోగ్యకరమైన సంబంధాలు ఎట్లా ఉండాలని చెప్పి అనేది మనకి చిన్నప్పటి నుంచి ఆచరణలో నేర్పే ప్రయత్నం చేయండి. అట్లాగే సమాజంలో ఇప్పుడు ఎఫ్టీఆర్ ఆఫీస్ ఉంది, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నా టీంలో అత్యధికులు మహిళలు, ఇక్కడ ఎవరికి ఈ కులమో ఈ మతమో ఈ చూడడం సామర్థ్యాన్ని బట్టి వస్తారు, సహజంగానే సామర్థ్యంతో మహిళలు వచ్చారు. కొన్ని సందర్భాలు అవసరమైతే కొంచెం ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది సందర్భాన్ని బట్టి, కానీ ఇక్కడ ఎప్పుడో కేర్ తీసుకుంటాం. సాయంత్రం కొంచెం గంట దాటింది అనుకున్నట్టయితే ఇక్కడున్న మేల్ వర్కర్స్ని బాధ్యత పెడతాను, వాళ్ళని జాగ్రత్తగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా దించే బాధ్యత మీద, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పంపించే బాధ్యత మీద కొంచెం మనం సెన్సిటివ్గా ఉండాలి. అంతేగాని భయానక వాతావరణం ఉండి బాస్ ఏమంటాడో అని చెప్పనుకుని బిక్కుబిక్కుమంటూ పనిచేస్తుంటే పని చేయలేరు, భద్రత ఉండదు. డెసిషన్స్ సుప్రీంకోర్టు చెప్పక్కర్లేదు, దీనికి కామన్ సెన్సు. మన ఇంట్లో పిల్లల్ని కాపాడుకుంటాం కదా, మన ఆఫీసులో పిల్లల్ని కాపాడుకోకపోతే ఎట్లాగా? కాబట్టి ఆ సెన్సిటివిటీ మన దగ్గర ఉండాలి. అంతేగాని జీతానికి పని చేస్తున్నారు కాబట్టి దేనికైనా వస్తారని ఇవి కాకుండా వాళ్ళ కష్టసుఖాలు మనం ఆలోచించాలి, వాళ్ళ బాధ ఆలోచించాలి, పనికి అంతరాయం కలగకుండా వాళ్ళ సుఖం గురించి వాళ్ళ రక్షణ గురించి ఆలోచించాలి. కాబట్టి మూడు స్థాయిల్లో జరగాలి. చేసినట్టయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆవేశంతో స్పందించద్దు, నిర్మాణాత్మకంగా మళ్ళించండి, ఆడపిల్లల్ని బానిసల్ని చేయొచ్చు, ఈ పేరుతో సంకెళ్ళి తీసుకురావద్దు. శిక్ష ఏదైతే ఉందో అది మాత్రమే పనిచేసే విధంగా ఆ భయాన్ని కనుక మనం చూపించగలిగితే కొంతలో కొంతైనా తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంటాయి. ఈ అభయా కేసుకు సంబంధించి త్వరితగతిన జస్టిస్ జరగాలని కోరుకుందాం. దాంతోపాటు తర్వాత కనీసం మళ్ళీ వచ్చి ఇలాంటి సంఘటన జరిగేదాకా వెయిట్ చేయకుండా అప్పుడు చేపట్టిన చర్యలు చేపట్టాలి. ఎలా నేర న్యాయ వ్యవస్థని బలోపేతం చేయటం ఎట్లాగా, నిష్పాక్షంగా చేయటం ఎట్లాగా, సమర్థంగా చేయటం ఎట్లాగా. ప్రపంచం అంతా నెల రోజుల్లో శిక్ష పడితే 2 నెలలు పడితే మనకెందుకు పడదు? అంత అసమర్థనం. అటువంటివి చట్టాలను తీసుకురావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.